యాక్షన్. జగన్ గారి విషయానికి వస్తే ఇప్పుడు 2019 ఎలక్షన్స్ అనేది చాలా కీలకంగా ఉన్నాయి. ఇటు చంద్రబాబా లేకపోతే జగన్ మధ్యలో పవన్ కళ్యాణ రకరకాల ఊహాగానాలు కనిపిస్తున్నాయి. 2019 ఎలక్షన్స్ లో సీఎం చైర్ ఎవరిని వరించబోతుంది అనుకుంటున్నారు ఆంధ్రాలో? ఎప్పుడు జనాల మధ్యలో ఉండి జనాల సమస్యలు తెలుసుకున్నవాడే నాయకుడైన నా ఉద్దేశం. వాట్ ఎవర్ మేబీ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు జనాల సమస్యలు తెలుసుకుంటే, ఇప్పుడు నేను ఈ పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర మొదలయ్యిన 115వ రోజు అనుకుంటాను, 115వ 116వ రోజు లక్ష్యంగా ఉంటున్నారండి జనం. ఎందుకు డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఇది ఇట్ ఈస్ ఏ సైక్లింగ్ అండి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పోస్టులో ఉన్నారు, మరలా చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నారు. ఇది సైకిల్ అండి. ఎవరు ఏ పదవి ఎవరికి శాశ్వతం కాదు. ఏపీలో ఈసారి మార్పు అనేది బాగా ఉంటుంది, ప్రజలు బాగా విసిగిపోయి ఉన్నారండి. ప్లస్ ఈ రాజధాని రైతులు కానీ స్పెషల్ స్టేటస్ గురించి కానీ కామన్ మ్యాన్ కూడా ఆఖరికి మనం ఒకప్పుడు రాజమండ్రి ఏదైనా షూటింగ్కి వెళ్తే మార్నింగ్ ఏదైనా టీ కొట్లు దొరికి టీ తాగితే వాళ్ళు ఏమంటారంటే మాకు ఒరిగింది ఏమి లేదు, వాడు వస్తే ఒరిగింది లేదు, వీళ్ళు వస్తే ఒరిగింది లేదు. బట్ ఏంటంటే మేమందరం ఈసారి ముక్తకంఠంగా ఆంధ్రప్రదేశ్లో చేంజ్ ఓవర్ని కోరుకుంటున్నాం అని అంటున్నారు. సో నేననేది ఏంటంటే ఒక కాంగ్రెస్ను ఎదిరించి దమ్మున్న మనగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి. 500 చిలుకు 400 పైన ఉన్న అసెంబ్లీ స్థాయి పార్లమెంట్ స్థానాల్లో సోనియా గాంధీ లాంటి లీడర్ని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరుగుతున్న ఆ పార్టీలో ఫస్ట్ టైం ఎంపీగా గెలిచి అక్కడ ఎదిరించి ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరే ఉన్నారండి అప్పట్లో, ఎవరు విజయమ్మ గారని. తర్వాత అలాగలాగ వచ్చారు. తర్వాత నిబద్ధత విశ్వసనీయత మీదే కూర్చున్నాడు ఆయన. నాకు మీరు పార్టీ మారుతున్నారా, రిజైన్ చేసేవాడిన, దాన్ని మేము పబ్లిక్లోకి వెళ్దాం, రిజైన్ చేసేవాడిన అని చెప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి గారు అలాగే రిజైన్ చేసే మనిషికి వచ్చారు. గెలుపోవడంలో అది అది మనం అక్కడ ఉన్న పరిస్థితులు దాని ప్రకారం చెప్పగలుగుతాం. కానీ మీరు గెలిచిన వాళ్ళలో మీరు 23 మందిని మీరు కొన్నారు. 2014లో ఎగ్జిట్ పోల్స్ కానీ పోల్ సర్వీస్ కానీ చెప్పిన దానికి తారుమార్ అయ్యాయి రిజల్ట్స్. ఇప్పుడు 2019లో వేటిని క్రైటీరియాగా తీసుకొని ఎలాంటి విషయాలను ఎలాంటి ఫీచర్స్ని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? 2014కి వచ్చేటప్పటికి ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవి కానీ అంటే 2% అండి వాళ్ళకి, వీళ్ళకి టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్యలో 2% గ్యాప్ ఓట్స్. ఇప్పుడు త్రిపుర ఎలక్షన్ చూసుకుంటే మనం బీజేపీ వచ్చేసిందని ఓని డంకా బజాయించుకున్నారు. అక్కడ వచ్చిన ఓట్ల శాతం 44% అంటే సీట్లు 74,000 ఉంటే 45,000 ఓట్ల శాతం, కరెక్ట్ లెక్క తెలియదు నాకు. చూస్తే 39 సీట్లు బీజేపీకి 19,000 వచ్చింది. నేరో ఆఫ్ మేబీ 5-6 థౌజండ్స్లోనే 100లో గెలిచిన ఎమ్మెల్యే, 10 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఇవి కాదండి నేను. ఇది అప్పట్లో 2014లో కొత్త రాజధాని ఇవన్నీ చూస్తే కొంచెం అబోవ్ 50 అబోవ్ ఉండేవాళ్ళు, 40 అబోవ్ ఉండేవాళ్ళు, యూత్ అన్ని రకాలుగా డెవలప్ చేస్తారు బాగా వేదన ఉన్న వ్యక్తి అని చెప్పి అప్పట్లో ఆయన కోరుకున్నారు బ్రదరు. ఇలా నేరవగా వచ్చి వెళ్ళిపోయారు. ఈసారి ట్రెండ్ అలా లేదండి. ప్రతి పొలిటీషియన్ని ప్రతి బయట నియోజకవర్గాల్లోకి వెళ్ళి చూస్తే ప్రతి చోట చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ మీద పోరాడే వాళ్ళకి వాళ్ళు పట్టం కడతారు ఈసారి.